వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళ ఇంట్లో మొక్కలన్నీ ఒకలాగా ఉన్నాయా? అలాగే సినిమాలన్నీ ఒకలాగా ఉండవు. ఏ సినిమాకి తగ్గదు. ఇప్పుడు వాడు ఏదో వచ్చేసి మాట్లాడేస్తాడు. వాడు వచ్చినోడు వాడి ఇంట్లో జేబులో డబ్బులు పెట్టట్లే, వాడు బ్యాంకులో డబ్బులు పెట్టట్లే. ఇక్కడ ప్రొడ్యూసర్ నాశనం అయిపోతుంది ఆ పనికి మళ్ళీ ఎదల వల్ల. సినిమా ఎంత కష్టపడాలండి, సినిమా వాడు వచ్చి ఒక్క తొక్కలో రివ్యూ ఇవ్వడం వల్ల ఇక్కడ మొత్తం పోతుంది. దానివల్ల ఉన్నవాళ్ళు కూడా బ్యాడ్ అయిపోతున్నారు. సినిమా చూసేవాళ్ళు ఆ ఒక్క వీడియో వైరల్ అయ్యాక లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం వల్ల దీన్ని స్పెడ్ అయిపోవడం వల్ల ట్రోల్స్ అవుతున్నాయి. ట్రోల్స్ అవడం వల్ల మొత్తం సినిమా బ్యాడ్ అయిపోతుంది. నెగిటివ్ రివ్యూ అదేనండి. వాళ్ళు ఏమండి, వాడు నెగిటివ్ రివ్యూ ఇవ్వాలంటే కనుక వాడు కోసం చేసుకోండి. సినిమా మీద సంపాదించొద్దు డబ్బులు అలాంటప్పుడు. అంత పౌరుషం ఉన్నప్పుడు ఆ సినిమా మీద వచ్చే రివ్యూ డబ్బులు తినద్దు. ఎందుకంటే నువ్వు తినే డబ్బులు అక్కడ లాస్ అయిపోతున్నాడు. నువ్వు బ్యాడ్ గా థంబ్నెయిల్స్ పెట్టి నువ్వు బ్యాడ్ గా దానికోసం ఎవడో తుప్పా స్నేహకుడుకులు అందరూ రివ్యూలు తీసుకోవడం వల్ల సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. అదేనండి అదేనండి. ఇది చిరంజీవి గారి సినిమా, అంతకు ముందు వచ్చిన సినిమాలు ఇవన్నీ కనెక్ట్ చేసి చూడద్దు. ఏ సినిమాకి ఆ సినిమా కథ ఉంటది, ఆ కథలోంచి స్టోరీ వెళ్తూ ఉంటది. కానీ ఎక్కడో బాహుబలి సినిమా, సలార్ సినిమా, లేకపోతే ఆది కేశవరెడ్డి, చెన్నకేశవరెడ్డి దీనికి దీంట్లో కలుపుతారేంటి? ఇది ఓన్లీ దేవరా. ఆ దేవరా సినిమా తగ్గట్టుగా మీరు ఒకటి తోక ఒకటే చూసారు, ఇంకా తల ఉంది, ఇంకో పాట ఉంది. తల చూపకుండా తోకని ఎలా అంచనా వేస్తారు మీరు? ఇక్కడ క్యారెక్టరైజేషన్ ఇంకా ఇక్కడ రివ్యూ అవ్వలేదు, ఇంకా చెప్పాలండి. అంతేకాదండి, ఎవరైనా కూడా ఉపయోగపడుతుందా అంటే ఏంటంటే, ఇక్కడ చిన్న రిమార్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు రిమార్క్ చేస్తారు సినిమాకి. కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పెట్టుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉండేది. మనకి మొత్తం ఎలివేషన్స్, మొత్తం స్టోరీ అంతా కూడా మనకి ఫస్ట్ హాఫే రివీల్ అయిపోవడం వల్ల కొంచెం